హాయ్ రామ్ గోపాల్ వర్మ నాకు చలి జ్వరం వచ్చేసింది ఆహా జ్వరం తెప్పించేశారు ఎవరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు ఏం చేశారు గోపాల్ వర్మని వాళ్ళు ఏం చేయాలి వాళ్ళ పని వాళ్ళు చేశారు ఏంటి వాళ్ళ పని చెలో విజయవాడ ఫిబ్రవరి మూడవ తారీఖున పెట్టుకున్నాం దానిని విజయవంతం చేసి తీరుతాం ఇక ప్రభుత్వం గత కొద్ది రోజుల క్రితం నుంచే కొంతమంది ముందే అరెస్టులు కొంతమందికి నోటీసులు చెలో విజయవాడ పర్మిషన్ లేదని ఇంకొంతమందిని వచ్చేసి గృహ నిర్బంధం ఇలా చేస్తూ ఉన్నారు ఆల్రెడీ ఈ పదమూడు జిల్లాల నుంచి కూడా జనాలు ఈ విజయవాడకు వస్తూ ఉంటే బస్సుల్లో ట్రైనుల్లో ఎక్కడ పెడితే అక్కడ వాళ్ళని ఆపుతూనే ఉన్నారు అయినా సరే ఈ రకంగా విజయవంతం అవ్వటం చూసి రాంగ్ ప్రాబ్లం షాక్ గురయ్యా చెప్పేసి అన్నాడు నిజమే మరి ఎందుకంటే వాళ్ళు వచ్చిన విధానం ఎలా ఉందో తెలుసు అసలు ప్రభుత్వం సైతం ఊహించలేకపోయింది ఇంటెలిజెన్స్ వాళ్ళు సైతం ఊహించలేకపోయారు ట్రైనుల్లో ఆల్రెడీ ఒకళ్ళు ఇద్దరు ఒకరు వీళ్ళు మనుషులు ఉంటారు స్టేషన్ దగ్గర వచ్చేసి వీళ్ళని ఆపుతున్నారు కాబట్టి ట్రైన్ ఆల్రెడీ ఒక చోటకు వచ్చిన తర్వాత చైన్ ఆగుతారు ట్రైన్ ఆగిది అప్పుడు అక్కడ మధ్యలో ఎక్కేసారు కొంతమంది అట తర్వాత వీళ్ళు ఏం చేశారు హిందూపురంలో వచ్చేసి బెంగళూరు వెళ్ళారు అక్కడి నుంచి ట్రైన్లు వచ్చిన్నారు సో మధ్యలో ప్రయాణం ఆపకూడదు కదా సో ఆ వేలో అదేవిధంగా వీళ్ళు ప్రాంతం ఒక చోట అయితే ఇంకో చోట అసలు గవర్నమెంట్ జనం అంతగా ఏమీ లేరంటే ఆ స్టేషన్లోకి వీళ్ళు వెళ్ళేసి అలా ఎక్కున్నారు ఇంకొంతమంది విజువల్స్ కూడా నెట్లో మొత్తం ప్లే అవుతూ ఉన్నాయి పక్షవాతం వచ్చినట్టుగా కొంతమంది ఏదో రోగాలతో ఇబ్బంది పడుతున్నట్టు కొంతమంది మారువేషంలో కొంతమంది అమాయకులుగా భేదవాళ్ళుగా పేదవాళ్ళుగా అసలు ఉద్యోగులకి మాకు సంబంధం లేదా బాబు అన్నట్టుగా వేషధారణలో ఇంకొంతమంది ఇలా రకరకాలుగా అనమాట వారి యొక్క దృఢ సంకల్పం చెలో విజయం కూడా విజయవంతం చేసి తేరాలంతే ఏదైనా చేద్దాం అనుకున్నారో ఆ వేలో ఆలోచించున్నారు ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నటువంటి ఆ సంకల్పం ఏదైతే ఉందో దాని ముందు ప్రభుత్వం కూడా ఆటోమేటిక్గా ఓడిపోయినట్టుగానే నేను భావించాలి ఏంటి ఓన్లీ నేను దీక్ష సంబంధించి అడ్డుకునే విషయానికి సంబంధించి వేరే విషయం కాదు ఈ వేలో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఈ రకంగా మీరు ఫెయిల్ అయ్యారని చెప్పేసి కొంతమంది ఆయన అసహనం కూడా వ్యక్తం చేసినట్టుగా తెలుస్తూ ఉంది సరే మ్యాటర్ ఏంటి ఇప్పుడు రాంగపులరా సూడు ఒక మాట చెప్పున్నాడు ఇక్కడ ఏ జగన్మోహన్ రెడ్డిని అయితే పదే పదే వెనకేసుకొస్తాడో లేదంటే ఆయన్ని అభిమానిస్తూ ఉంటాడో వారికి సంబంధించి కూడా ఈరోజు ఆలోచించుకోవాలన్న వేళ మాట్లాడు ఏమని బహుశా చరిత్రలో ఎప్పుడు ఈ రకంగా లేదేమో ప్రభుత్వంలో భాగమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగులు అదే ప్రభుత్వం మీద ఇంత దారుణం వ్యతిరేకత వ్యక్తం చేయటమా కానీ వెరీ రీ వెరగని రీతిలో ఈ రకంగా జ మొత్తం విజయవాడ వీధులన్నీ నిండిపోవటమా ఎలా పాసిబుల్ అయింది ఇదంతా కూడా అన్నప్పుడు ఆ రకమైనటువంటి వ్యతిరేకత ప్రభుత్వం మీద వీరికి ఉంది కాబట్టి ఇది పాసిబుల్ అయిందని అంటున్నారు నిజమే మరి నేను ఉద్యోగులు కొంతమంది చెప్తూ ఉన్నారు ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారు వాళ్ళని ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డిని ఏ రకంగా నమ్మి ఎంతమంది చేత ఓట్లు లేంట్రా బాబుని ఓట్లు వేయించాం కానీ ఈరోజు ఈ రకంగా చేస్తున్నాడు అనుకోలేదని చెప్పేసి కొంతమంది పేరాటి పాటలు పాడుతూ ఉన్నారు మరికొందరు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రభుత్వం ఏదైతే చెప్పిందో పెంచిన జీతాలు పెంచిన జీతాలు అని చెప్పేసి ఆ పెంచిన జీతాలు వచ్చేటప్పటికి డిఎల్ అయ్యా వాస్తవ జీతం కాదు పెంచితే జీతాలు బ్రహ్మాండంగా మేము ఎందుకు తీసుకోము తగ్గే జీతాలు కాబట్టి మేము పాత జీతాలు ఏమైనా అడుగుతున్నా అని చెప్పి వాళ్ళు అంటూ ఉన్నారు ఇక సమ్మెకు వెళ్తాను ఆల్రెడీ పిలిపిచ్చున్నారు కాబట్టి ఇవాళ రేపు చర్చలు ఇంకా ఆస్కారం ఉందని అంటున్నారు చర్చలతో పరిష్కారం విన్ విన్ సిచువేషన్ మీద ముందుకు వెళ్తారో లేదు అన్నప్పుడు చెలో విజయవాడని ఎలాగైతే విజయవంతం చేస్తున్నారో ఆ రకమైన సమ్మెని విజయవంతం చేసుకుంటారో లెట్స్ వెయిట్స్ బట్ ఏదేమైనా సరే ఇంత వ్యతిరేకత అయితే ఈ మధ్యకాలంలో ఏ ప్రభుత్వం మీద రాలేదని చాలామంది అంటూ ఉన్నారు బట్ ప్రభుత్వం సైడ్ నుంచి వాళ్ళైతే ఏమంటున్నారంటే ఉద్యోగులు కావాలని మొండిగా ఇలా చేస్తున్నారు ప్రభుత్వం ఆల్వేస్ రెడీగా ఉందో చర్చలు చెప్పడానికి చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు ఈ రెండు మూడు రోజులు తేలనుంది ఉంది సమ్మెనా లేదు అన్నప్పుడు చర్చలతో అంతా కూడా విన్వి సిచువేషన్ వైజ్ క్లోజ్ చేయటమా అని